అంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మండపాకకు చెందిన శీలం రఘుబాబు ఈ నెల 8వ తేదీన హత్యకు గురయ్యాడు. తొలుత గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే హతడు మండపాక వాసి శీలం రఘుబాబుగా మృతుడి బంధువులు గుర్తించారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఈ నెల 8వ తేదీన శీలం రఘుబాబు కనబడకుండా పోగా అదే రోజు రాత్రి పెంటపాడు మండలం పత్తిపాడు వద్ద హత్యకు గురయ్యాడు. మండపాపకు చెందిన శీలం రఘుబాబు, అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. యువతిని నెడదవోలకు చెందిన ఓ వ్యక్తితో యువతికి వివాహం చేశారు. అయితే వివాహం అనంతరం కూడా సదరు యువతితో రఘుబాబు ప్రేమాయణం జరుపుతుండటంతో భార్యాభర్తల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో సదరు వివాహిత భర్తతో విభేదించి పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింట్లో ఉన్న యువతి దగ్గరకు రఘుబాబు రావడంతో యువతి బంధువులు రఘుబాబును దేహశుద్ధి చేశారు. అదే రోజు తెల్లవారుజామున రఘుబాబు శవమై తేలాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హంతకుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మొత్తంగా ఇది ఒక మిస్టరీగా మారిందనే చెప్పాలి. ఎవ్వరు రఘుబాబును హత్య చేశారు అనే విషయంలో తేలని విషయం ఒక పక్క అయితే చాలా క్లియర్గా ప్రేమ వ్యవహారంలో ఈ పని జరిగిందని తెలుస్తోంది, రఘుబాబు హత్య జరిగిందని తెలుస్తోంది. కానీ ఎవరు చేశారనే విషయంలో మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతినిధి శ్యామలారావు మరింత సమాచారం అందిస్తారు. శ్యామలారావు, ఏంటి ఈ వ్యవహారం అంతా? మనం చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే గత ఈ నెల 8వ తారీఖున పత్తిపాడు గ్రామంలో ఎలుగు చూసినటువంటి ఎవరైతే సగం గాలిన గాయాలతో పెట్రోల్ పోసి తగలబడినటువంటి ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం ఆ పోస్ట్ మార్టం కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి పరిశీలిస్తే గత 3 రోజులుగా కూడా మిస్టరీగా ఉన్నటువంటి ఈ యొక్క అన్నౌన్ బాడీ ఏదైతే ఉందో, అంటే ఎవరు గుర్తించలేనటువంటి బాడీ ఏదైతే ఉందో దీని మీద పోలీసులు కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ఈ కోణంలోనే చూస్తే కనుక ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా మండపాక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం శీలం రఘుబాబు అనే అతను గత 3 రోజులుగా కనపడడం లేదని ఒక అభియోగం మీద ఈ ఎలుగు చూసినటువంటి ఈ మృతదేహం ఏదైతే ఉందో ఈ మృతదేహం శీలం రఘుబాబు మృతదేహంగా గుర్తించడం పోలీసులు కూడా సమాచారం అందుకుంటున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2 కుటుంబాల మధ్య తలెత్తినటువంటి వివాదం ఏదైతే వివాహేతర సంబంధం కావచ్చు లేక ప్రేమాయణం కావచ్చు, విజయలక్ష్మి అనే అతనికి ఆమె అమ్మాయికి అలాగే రఘుబాబు ఇద్దరికి కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమాయణం ఉంది. వీరిద్దరికీ మధ్య తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో విజయలక్ష్మి అనే అమ్మాయిని నిడదవోలకు చెందినటువంటి మణికంఠ అనే అతనికి లారీ డ్రైవర్కి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. తర్వాత ఈ పెళ్లి తర్వాత కూడా వీరిద్దరి యొక్క ప్రేమ ఏదైతే ఉందో ఈ రఘుబాబుకు సంబంధించి విజయలక్ష్మి తరచూ కలుస్తూ ఉన్నారు. దీన్ని గమనించినటువంటి భర్త కూడా ఈ భార్య భర్తలు ఇద్దరి మధ్య వివాదాలు వచ్చినాయి. దీంతో పుట్టింటికి పంపించేసినటువంటి నేపథ్యంలో గత 1 వారం రోజుల క్రితం ఇప్పుడు రాత్రిపూట ఆ విజయలక్ష్మి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముడు ఎవరైతే విజయలక్ష్మి తమ్ముడు ఉన్నాడో అతను విఆర్ఓగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అతను కూడా ఇతన్ని మందలించారు, దేహశుద్ధి కూడా చేసి అప్పగించారు. ఉదయం తర్వాత రోజు ఉదయమే 8 గంటలకి ఒక కాల్ వచ్చింది, పుట్టిన కాల్ రఘుబాబుకి. ఆ ఫోన్ కాల్ అందుకున్నటువంటి రఘుబాబు బయటికి వెళ్ళాడు, తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరుటి రోజు అంటే 7వ తారీఖున జరిగింది, 8వ తారీఖు ఉదయం పత్తిపాడు గ్రామంలో ఎదురు చూసినటువంటి మృతదేహం ఏముందో ఇది రఘుబాబుగా గుర్తించడం జరిగింది. గోపి, మొత్తానికి ఈ వివాదం మధ్య ఉద్రిక్త వాతావరణంలో మండపాక గ్రామం ఉందనే పోలీసు బందోబస్తు కూడా. పోలీస్ బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేశారు? అక్కడ ఉద్రిక్త పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? అంటే ఈ రఘుబాబు తల్లిదండ్రులు లేకపోతే వారి బంధువులు ఏమన్నా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారా, లేకపోతే ఈ విజయలక్ష్మి వాళ్ళ పేరెంట్స్ కూడా అదే ఊర్లో ఉంటారా? ఏంటి అసలు ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అక్కడ అసలు? అంటే 2 కుటుంబాలు ఏదో ఒకే వర్గానికి చెందినటువంటి 2 కుటుంబాలు, శీలం రఘుబాబు అదే విధంగా విజయలక్ష్మి కుటుంబాలు కూడా ఈ మండపాక గ్రామం వాస్తవ్యులే. వీళ్ళిద్దరి మధ్య కూడా వీళ్ళిద్దరూ ప్రేమాయణం ఏదైతే ఉందో ఇరువైపులా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోలేనటువంటి నేపథ్యంలోనే ఈ అమ్మాయి ఎవరైతే విజయలక్ష్మిని నిడదవోలు అబ్బాయికి చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో శివరాఖరికి ఈ శవాన్ని అంటే ఈ మర్డర్ స్థాయికి వెళ్ళిందని చెప్పుకోవాలి. మర్డర్ స్థాయికి వెళ్ళిన తర్వాత గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితులు అంటే ఈ 2 కుటుంబాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రేమాయణం విజయలక్ష్మి రఘుబాబు మధ్య ఉన్నటువంటి ప్రేమాయణం వల్ల
విభేదాలు ఉన్నాయి. విభేదాల కారణంగా ఇవాళ రఘుబాబును చంపేయడం మర్డర్ చేయడం జరిగింది. ఈ మర్డర్ నేపథ్యంలో కుటుంబంతో పాటుగా ఇరు వర్గాల మధ్య వివాదాలు, అంటే ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం జరిగే ఉంది. ఇంకా మరికొంతమందికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడ భద్రతతో పాటుగా పికెట్ కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి గోపి. రైట్, ఇటు ఈ హత్యకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా ఎలాంటి ధృవీకరణకు వచ్చారు? అయితే విచారణ అయితే కొనసాగుతుంది, కానీ ఒకవైపు ఈ రఘుబాబు తల్లిదండ్రుల ఆరోపణలు కొన్ని ఉంటాయి, మరొక వైపు ప్రాణం తీసేంతగా ఎప్పుడైనా రఘుబాబుని హెచ్చరించిన నేపథ్యం ఉందా అటు విజయలక్ష్మి తల్లిదండ్రుల వైపు నుంచి? ఈ హత్యకు సంబంధించి తల్లిదండ్రుల వెర్షన్ ఏంటి, పోలీసుల వెర్షన్ ఏంటి ప్రాథమికంగా? అయితే గతాన్ని చూస్తే కనుక వీళ్ళిద్దరు ప్రేమాయణం ఏదవుతుందో, దీన్ని ఈ ప్రేమకు సంబంధించి విజయలక్ష్మి రఘుబాబు ప్రేమకు సంబంధించి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి, అంటే పూర్తిగా ఒప్పుకోలేనటువంటి నేపథ్యంలో విజయలక్ష్మిని నిడదవాలి వ్యక్తికిచ్చి వివాహం చేయడం, వివాహం తర్వాత కూడా తన కుతుర్నికి ఈ రఘుబాబు అడ్డుపడుతున్నాడు, కాపురంలో అడ్డుపడుతున్నాడు, కాపురంలో ఇబ్బందులు వస్తున్నాయి, తన అల్లుడికి తన కూతురికి మధ్య అభ్యాసాలు రావడానికి కారణం కూతుర్ని దారి మళ్లించే పరిస్థితి ఏదో దాన్ని పూర్తిగా వీళ్ళు ఎవరైతే విజయలక్ష్మి కుటుంబ సభ్యులు ఉన్నారో తల్లిదండ్రులతో పాటు వాళ్ళ తమ్ముడు ప్రధానంగా వీళ్ళంతా కూడా వేధించినటువంటి పరిస్థితి, దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యవహారంలోనే ఈ యొక్క హత్య జరిగిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేక ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అంటే రఘుబాబుకి ఇతర సభ్యులతో ఏమైనా విభేదాలు ఉన్నాయా, విభేదాలు ఉంటే దాని కారణంగా ఏమైనా మార్పు జరిగిందా, అదే సమయంలో వీళ్ళ ప్రేమాయణం కూడా వెలుగులోకి వస్తుందనే కోణంలో కూడా రెండు వైపులా కూడా ఈ యొక్క దర్యాప్తు నిర్వహిస్తున్నారు. దర్యాప్తుతో పాటుగా స్థానికంగా జరిగినటువంటి గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి విభేదం, ఈ ప్రేమాయణం, అలాగే భర్త వివాహం తర్వాత కూడా జరిగిన సంఘటనలు ఏవైతున్నాయో దీని నేపథ్యంలో పోలీస్ బందోబస్తు అయితే పూర్తిగా ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎటువంటి అసంఘటిత శక్తులు కానీ లేదా ఎటువంటి విభేదాలు కూడా జరగకూడదనే కారణం చేస్తే ఈ టికెట్ తో పాటుగా పోలీసులు భద్రత అయితే ఏర్పాటు చేశారు. రైట్ రావు, థ్యాంక్ యూ.